హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ హంటర్. సో నేను దాదాపుగా గోస్ట్ వీడియోలు పెట్టక నెల అయిపోతుంది అన్నమాట. దానికి రీజన్ ఏంటంటే మా ఇంటి పనిలో నేను బిజీగా ఉండి మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుండే, అందు గురించి నేను వీడియోలు పెట్టలేకపోయాను. ఇప్పుడైతే మా ఇల్లు కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు మొత్తం అయితే ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఛానల్లో వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది, అందు గురించి నేను గణేషుని విగ్రహాలు ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ఎంత హైట్ ఉంటాయనేది నేను వీడియో పెట్టబోతున్నాను. ఆ వీడియోకు మీరు సపోర్ట్ చేస్తారని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా నేను మనస్ఫూర్తి అయితే భావిస్తూ ఆ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. అతి తొందరలో అనేది గోస్ట్కు సంబంధించిన వీడియోలు అయితే రాబోతున్నాయి. నేనైతే ప్లేసులు అయితే చూస్తున్నాను, ఆ ప్లేసులు చూసిన తర్వాత నేను గోస్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేయబోతున్నాను. అప్పటికి అనేది ఈ వినాయకుని వీడియోలు చూసి మీరైతే ఎంజాయ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇంకా గోస్ట్ వీడియో దగ్గర మళ్ళీ మేము ముందుకు వస్తాను, ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, థ్యాంక్ యూ. సో బాలపూర్ గణేషన్ ఎక్కడైతే తయారు చేస్తారో ఆ ప్లేస్కి అయితే మేము రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి 1994 నుంచి ప్రజెంట్ వరకు అనేది వీళ్ళ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అనేది తయారు చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ అనేది చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇక్కడ గణేషన్ అయితే. అంటే బాలపూర్ గణేషన్ అనేది ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్త ధరను చూపించడానికి చూద్దాము. పూర్వ గణేషులు కంప్లీట్ అయిందా కాలేదా, ఇంకా చాలా అయితే చాలా గణేషులు ఉన్నవి. ఈసారి ఏంటంటే గరుత్మంతుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, ఆయన శిరస్సు పైన త్రీనత్ అయితే డిఫరెంట్గా పెట్టిస్తున్నారు. అలాంటి గణేషులు ఇక్కడ అయితే చాలా మాటకున్నాయి. ఇంకోటి 1994 పెట్టినప్పుడు లడ్డు వేల పాట ఎంత జరిగిందో కూడా నేను ఈ వీడియోలో మిడిల్లో చెప్పబోతున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోల గురించి ఇంకా ముందే మీకు అప్డేట్ వస్తాయి. ఓకేనా, మనమైతే రెడీ చేయకుండా ముందుకైతే వెళ్దాం. సో గైస్ చూడొచ్చు, ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే బాలపూర్ గణేషన్ దగ్గర ఉన్నానమాట. ఒక సైడ్ వచ్చేసి గరుత్మంతుడు, ఇంకో సైడ్ వచ్చి హనుమంతుడు మీద తిరుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియో షూట్ చేశాను, బట్ అప్పుడు ఏంటంటే కరెంటు పెట్టలేరు, అప్పుడు తిరుగుతలేకుండే మళ్ళీ రీషూట్ అనేది నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను కవర్ చేయడం మర్చిపోయాను కాబట్టి రీషూట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ గణేషన్ వచ్చేసి దాదాపుగా ఒక 28 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్లేస్లు అయితే తయారు చేస్తారు. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అన్నమాట ఈ వినాయకుని తయారు చేసేది. బాలపూర్ గణేషుని ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకత చూపించాలి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో గణేషుని పెట్టాలనే ఒక ఉద్దేశం దగ్గర వాళ్ళు అనేది ఏదో ఒక కొత్త ధనాన్ని చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తారు బాలపూర్ గణేష్ వాళ్ళు. చూడవచ్చు గణేషుని ఎంత వండర్ఫుల్గా అనేది డిజైనింగ్ చేశారో. ఈ కలర్ మాత్రం ఆసమని చెప్పుకోవచ్చు. మీద తిరుగుతున్న గరుత్మంతుడు కావచ్చు అండ్ హనుమంతుడు కావచ్చు, ఎందుకంటే గరుత్మంతుడు ఆకాశంలోనే పోతాడు, హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆయన కూడా గాలిలో పోతాడు కాబట్టి వాళ్ళిద్దరిని డిజైనింగ్ చేశారన్నమాట మీద తిరిగేటట్లు. ఇది మాత్రము చాలా కన్నుల విందు ఉంది చూడడానికి, రెండు కన్నులు మాత్రం సరిపోవట్లేదు. ఇంకా ఇక్కడనే ఇలా కనిపిస్తుందంటే మరి మండపంలో పెట్టిన తర్వాత, బాలపూర్ గణేషన్ మండపంలో పెట్టిన తర్వాత ఇంకా ఎంత వండర్ఫుల్గా కనిపించబోతుందో ఒకసారి ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. సేమ్ ఈ గణేషులు కూడా సేమ్ అదే మోడల్గా ఉంటుంది, ఈ గణేషులు కూడా సేమ్ అదే మోడల్గా ఉంటుంది. టోటల్ వచ్చేసి లోపల దాదాపు ఒక 50 60 ఉన్నాయి. అన్ని గణేషులు అనేది బుక్ అయిపోయిందని వీళ్ళు అంటున్నారు. ఇంకా 4 గణేషులను ఇంకా తయారు చేయాలి అని చెప్తున్నారన్నమాట. ఎటు చూసినా కూడా సేమ్ సైజు అండ్ సేమ్ కలర్ మాత్రమే ఉంది. కలర్లో కలర్ విషయంలో కూడా ఎలాంటి డిఫరెంట్ అయితే ఏం పెట్టలేదు. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అనుకోవాలి, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒకే గణేషుడు ఒకటే కలర్ అన్నట్లు ఉంటుంది. అంటే కొద్దిగా వేరే ప్లేస్కి వెళ్ళినా కూడా కొద్దిగా డిఫరెంట్గా కనిపించకపోవచ్చేమో. చూడొచ్చు ఇక్కడ చూసినట్లుంటే గణేషుడు కళ్ళు తెరిచి కళ్ళు మూసానమాట. ఆల్రెడీ ప్రతిదీ కూడా నేను షూట్ చేశాను, బట్ ఏంటంటే ఇవల్ల నేను కవర్ చేయడము చేశాను. ఒకసారి మళ్ళీ చూపిద్దామని ఒక ఉద్దేశం దగ్గర అయితే నేనైతే చూపిస్తున్నాను. ఈ గణేషుడికి ఏంటంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తాయి అన్నమాట. ఈ బాలపూర్లో ఏంటంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా అంటే చాలా జాగ్రత్తలు పడి అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళైతే గణేషుడు మహోత్సవాలు అయితే వాళ్ళైతే జరిపిస్తారు. 11 రోజులు అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్ అనేది వాళ్ళు ఈ యొక్క ఉత్సవాలు అనేది జరిపిస్తారన్నమాట. లోపల కూడా చూసుకోవచ్చు, మీరు ఏ గణేషుని చూసుకున్నా కూడా సేమ్ మోడల్ డిఫరెంట్ అయితే ఏమి లేదు. కాకపోతే ఒక 2 3 మొత్తము నెత్తిపైన వెంట్రుకలు లేకుంటే కిరటం లేకుంటుంది, 2 3 విగ్రహాలు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. మిగతా మొత్తం అనేది ఇదే విధంగా వస్తాయి. అంటే ఇది కూడా ఏంటంటే అన్ని గణేషులకు అయితే రాదు, ఎవరైతే ఆర్డర్ స్పెషల్ ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ విధంగా తయారు చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు. చూడొచ్చు ఈ విధంగా కనిపిస్తుంది. ఆకాశంలో
పోయినట్లే అనిపిస్తుంది. ఇంకా కలరింగ్ అయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా కనిపిస్తా అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఏ విధంగా ఇంకా ఎందుకంటే ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, ఇంకా కొద్దిగా వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. చూడొచ్చు ఈ విధంగా గరుత్ మంత్రుడు ఉంటాడు. అంటే ఏ గణేషుని కాదు ఇంకా గణేషుని మొత్తము పెట్టేశారనమాట. ఫిట్టింగ్ గురించి ఇంకా రెడీగా ఉన్నాయన్నమాట. ఆ సిరిసి పైన వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు చూపించినట్లు. ఇవి కూడా మొత్తం టోటల్ అనేది కలరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. బాలాపూర్ వాళ్ళు వచ్చేసి దాదాపుగా 28 సంవత్సరాల నుంచి ఇక్కడనే తయారు చేపిస్తున్నారు. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అన్నమాట. ఇక్కడ లొకేషన్ కూడా నేను మీకు పెడతాను, ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక గణేషుడు ఉండే 2020లో అనేది ఆ గణేషుని పెట్టారనమాట. కన్ను మూసినట్లు, చెవులు ఇలా కొట్టుకున్నట్లు చాలా డిఫరెంట్గా ఉండేనమాట. చిన్న గణేషుని తయారు చేశారు కానీ ఆ గణేషుడు అనేది ప్రజెంట్గా తీసుకొని వెళ్ళారని అంటున్నారు. వీలైతే నేను మాట్లాడిస్తాను వాళ్ళ దగ్గర, చూద్దాం ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన కాడికి బాలాపూర్ వెళ్ళి కూడా నేను కనుక్కున్నాను. అక్కడ బాలాపూర్ యూత్ అసోసియేషన్స్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నేను కనుక్కున్నాను. ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేపిస్తున్నారు అక్కడ అంటే 28 ఇయర్స్ అవుతుంది బాబా అక్కడనే చేపిస్తున్నామని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. చూడొచ్చు ఎంత అంటే వండర్ఫుల్, చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ పెయింటింగ్ కూడా సరిగ్గా కాలేదు, ఇంకా ప్యాచ్ వర్క్లు అయితే ఇంకా ఉన్నాయి అన్నమాట. మీరు ఏ గణేషుని తీసుకున్నా కూడా సేమ్ ఒకే విధంగా కనిపిస్తానమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే ముందు ఉన్న గణేషులు మొత్తము ఒకే విధంగా కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తున్నాడు కదా ఆ గణేషుడు, ఆయన కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు. అంటే నెత్తిపైన కిరటం లేదు. ఈ గణేషుడు అనేది చాలా డిఫరెంట్. ఈ గణేషుని వచ్చేసి 2020లో చూసామన్నమాట. 2020లో ఎందుకు చూసామని చెప్తున్నామంటే ఇప్పుడు స్వామి కన్నులు ఉన్నాయి కదా, ఆ కన్నులు అనేది మూసుకొని తెరుచుకుంటానమాట. మధ్యలో గ్యాప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న గ్యాప్ హోల్ అనేది కనిపిస్తుంది. చూడొచ్చు చూస్తున్నారా, బ్యాక్ సైడ్ అనేది గోడ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా తయారు చేసి ఇక్కడ చాలా అంటే చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు గణేషుని మాత్రము. ఈయన మంచి పేరు ప్రసిద్ధి వచ్చిందన్నమాట ఈయనకు ఇలాంటి గణేషులు తయారు చేయడం వల్ల. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ చిన్న గ్యాప్లో కనిపిస్తుంది కదా, మొత్తం గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ చెవులు ఉన్నాయి కదా, ఆ చెవులు పవర్ మనకు కరెంట్ కనెక్షన్ ఇస్తారా మరి ఏంటో తెలియదు కానీ ఆ చెవులు కూడా అనేది లైట్ కొట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతాయి. సేమ్ ఇదే గణేశుడు ఇక్కడ ఇంకా పెయింటింగ్ లేకుండా కూడా ఉంది. సేమ్ గణేశుడు అన్నమాట. ఒకసారి చూడొచ్చు పెయింట్ వేసిన తర్వాత సేమ్ ఈ గణేశుడు ఏ విధంగా ఉన్నాడో ఈ గణేశుడు కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తాడు. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆయన జీవిత అనుభవంలో ఇలాంటివి ఎన్నో చేసిండంట. ఇవి మాత్రం నార్మల్ గణేషులు, ఓన్లీ నెత్తిపైన మన హనుమంతుడు కావచ్చు గరుత్ మంత్రుడు కావచ్చు ఇద్దరు అనేది తిరుగుతూ ఉంటారు నెత్తిపైన. ఇది కూడా సేమ్ గణేషుడు అనమాట. చూద్దాం అక్కడ ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ గణేషులు తయారు చేసినాము అని అంటున్నారు. ఒకసారి అయితే అవతల సైడ్ ఇక్కడ వెళ్దాము, ఇక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూశారు కదా ఇక్కడ మొత్తం కన్ను మొత్తం మూసుకొని పోయింది స్వామిది. ఎందుకంటే అది కటింగ్ మొత్తం చేసేసి కరెక్ట్ ఫ్రీగా మూవ్ అవుతుందా కాదా అని కటింగ్ చేసి వదిలిపెట్టినట్టున్నారు. ఇంకా చాలా ప్యాచ్ వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా అనేది కనిపిస్తుంది. ఇంకోటి నేను బాలాపూర్లో గణేషుని పెట్టిన తర్వాత కూడా ఏ విధంగా కనిపిస్తాడో ఏందో ప్రతిదీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అనేది నేను మీ ముంగర తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈ 20-25 డేస్ అనేది మొత్తం టోటల్ అనేది ఇదే ఇలాంటి వీడియోలే ఉంటాయన్నమాట. మొత్తం గణేష్కు సంబంధించినవి ఉంటాయి. చాలా అంటే చాలా వండర్ఫుల్ అనేది హైదరాబాద్లో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతుంది ఏంది అనేది ప్రతిదీ కూడా నేను చూపించబోతున్నాను. చూడండి అసలు నాకు ఈ గణేషుని చూస్తుంటే అసలు ఇంత టెక్నాలజీ ఏ విధంగా అసలు యూజ్ చేసి అసలు తయారు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం మీదకి ఎక్కితే కానీ తెలియనమాట. ఆ సిరిసు నెత్తి పైన ఏంటంటే ఒక హోల్ అయితే పెట్టారు, ఇంకా అది కంప్లీట్గా అయితే ముయ్యలేదు.
అది కంప్లీట్ గా ఇంకా ముయ్యడానికి ఇంకా టైం పడతదేమో ఎందుకంటే ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది అని చెప్పాను కదా చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తది మొత్తం బ్యాక్ సైడ్ ఎండ్ చూద్దాం इंक मोतम कंप्लीट कूड़ी इंक गणेश इंक पेंटिंग इंक रेडी विधा तैयार वीडियो मेको मैं कामेंट रूप में चपंडी वीडियो मैं नचते लाइक शेयर सब्सक्राइब चुस्क मरचिपी गाइस इध चूसा विधा उठाई गणेश इकड कंप्लीट चूँ ए कंक कटिंग अो कूसकटो तेजकटो कदा इक टोटल कंप्लीट చూడొచ్చు జూమ్ చేస్తాను గో ఈ విధంగా కొర్తా అన్నమాట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎంత నీట్ గా అసలు వాళ్ళు వర్క్ చేశారు చూడండి చాలా అంటే చాలా వండర్ఫుల్ గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు వీళ్ళు ఫినిషింగ్ మాత్రం చాలా ఆసంగా ఉంది అన్నమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా అనేది వాళ్ళు చేయడం జరిగింది ఇంకొకటి ఆ కటింగ్ చేసిన కన్ను ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను చూపించడం జూమ్ చేసి చూపించడం నేను మర్చిపోయాను ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఇదన్నమాట ఆ కంటి లోపల నుంచి చూస్తే మనకు ఒక రాడలా కనిపిస్తుంది అంటే మీదికి వెళ్ళేనది ఎలాంటిది ఇంకా ప్యాక్ అనేది చేయలేదు అది ప్యాక్ చేస్తారేమో ఇక్కడ ఇంకా లోపల కూడా ఇంకా ఉన్నాయి ఆ ప్లేస్ కూడా మనం అయితే కవర్ చేద్దాం ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నాడో ఆయనైతే ప్రెజెంట్ అయితే కలిగారు అతను ఒకవేళ ఉంటే అతని దగ్గర మాట్లాడిపిద్దామని అనుకున్నాను బట్ ఎందుకంటే ఇక్కడ చేసే హెల్పర్స్ ఉన్నారు అన్నమాట అంటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళనేది మాకు తెలియదు ఓనర్ ఉన్నారు ఓనర్ దగ్గర మాట్లాడుకోండి అని అంటున్నారు అందుగురించి మేము అతని దగ్గర మేము మీట్ కాలేకపోతున్నాము ఆయన మీద ఉన్నటువంటి పూజలో ఉన్నాడు అని అంటున్నారు వీళ్ళు చూడండి ఎంత బ్లూ టోటల్ బ్లూగా ఉంది అన్నమాట ఇది ఒక వెరైటీ అనుకుని చెప్పొచ్చు మొత్తం బ్లూ అంటే లాస్ట్ ఏ విధంగా వస్తో చూడాలి మరి కంటిన్యూ ఉంది సో ఈ గణేశ మొత్తం టోటల్ బ్లూగా ఉందన్నమాట ఇది ఈ గణేశ మరి ఏ విధంగా ఇంకా వర్క్ చేశారో చూడాలి లాస్ట్ ఫైనల్ లో తెలుసన్నమాట ఈ గణేశ అనేది ఎలాంటి కలర్ అనేది ఏయబోతుంది అనేది ప్రజెంట్ అయితే బ్లూ కలర్ లో ఉన్నాడు చూద్దాం మనం ఇంకా లోపల ఇంకా ఎలాంటి డిఫరెంట్ వినాయక మందిర్ అనేది కూడా మనం పూర్తిగా చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా ఇంకా చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట ఏంది గులాబీ కలర్ లో ఉంది అంటే హైట్ మాత్రం టోటల్ అన్ని ఒకే విధంగా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ గా ఏమీ లేకుండా హైట్ మాత్రం ఒకే సైజ్ లో చేశారు ఎక్కువ హైట్ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా మీడియం సైజ్ అన్నమాట ఒకటే లెవెల్ లో చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నది గనేష్ టోటల్ వైట్ ఉన్నాడు టోటల్ వైట్ ఉన్న తర్వాత మధ్యలో పసుపు కలర్ వచ్చింది దాని పైన ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది మరి దీనికి ఏ పేరు పెడతో తెలియదు కానీ మరి కంప్లీట్ అయిందా కాలేదా లేకపోతే ఈ కలర్ ఉండకమే ఇలా ఉంటుందో మనకైతే తెలియదు చూద్దాం ఓకే గైస్ ఇదన్నమాట ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం పక్కా కామెంట్ అయితే చేయండి ఇంకా మరిన్ని వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయడానికి అయితే చూస్తున్నాను ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏమున్నాయి ఇంకా మంచి మంచి కళాకారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేను ఇంటర్వ్యూ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ చేసి చెప్పండి ఇంకొక మంచి వీడియో దగ్గర మళ్ళీ మిమ్మల్ని ఒకసారి నా పరగొంటాను జై శ్రీరామ్.